తాజా 30 పెట్రోల్ డీజిల్ ధరని కేంద్రం రోజువారీ ప్రాతిపదికన పెంచుతోంది. పెంచడమే తప్ప తగ్గించట్లేదు. దానికి అంతర్జాతీయంగా పెరుగుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలను సాగ్గా చూపుతుంది. మరి అంత రోజు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయంటే అది లేదు, ఒకరోజు తగ్గుతున్నాయి కూడా. మరి రోజు పెరుగుతున్నాయి కదా, కానీ కేంద్రం మాత్రం రోజువారీగా పెంపే చేస్తుంది. ఇదంతా మోడీ యొక్క ప్లాన్ అని అంటున్నారు. ఈ విషయాన్ని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బయటపెట్టారు. కొద్ది రోజుల క్రితం పోలిస్తే ముడి చమురు ధరలు తగ్గడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు నెలకి రూపాయలు 15 వరకు ఆదా అవుతుంది. దీంతోపాటు కేంద్రం లీటర్ పెట్రోల్పై 10 రూపాయల వరకు అదనపు పన్ను వసూలు చేస్తుంది. రెండింటినీ కలిపి లీటర్ పెట్రోల్పై 25 వరకు తగ్గించే అవకాశం ఉంది. కానీ కేంద్రం దోపిడీకి ప్రాధాన్యం ఇస్తుంది. ఇక్కడ 2,50,800,852 కోట్లు, ఇది తెలుగు రాష్ట్రాల బడ్జెట్ కన్నా ఎక్కువ. ఇంత పెద్ద మొత్తం కేవలం పెట్రోల్ డీజిల్పై పన్ను ద్వారానే కేంద్రం దేశం ప్రజల వద్ద నుంచి పిండేస్తోంది. కేవలం పెట్రోల్ డీజిల్ పైనే ఇదంతా. నరేంద్ర మోడీ ప్రధానికి బాధ్యతలు చేపట్టినప్పుడు కేంద్రానికి దీనిపై వచ్చే పన్నుల ఆదాయం 82,600 కోట్లు ఉండేది. కానీ మోడీ ప్రధాని అయ్యాక ఏటా 2,00,000 కోట్లు అదనంగా పెట్రోల్ డీజిల్పై బాధలు పడుతున్నారు. ఈ బాధుడిని 3,00,000 కోట్లు దాటిపైన ఆశ్ర పని లేదు అంటున్నారు. ఈ సొమ్మంతా కేంద్రం ఏం చేస్తుందో ఎవరికీ తెలియట్లేదు. ఒక పెట్రోల్ డీజిల్ పైనే ఇంత పన్నులు పన్నేస్తుంటే ఇక ఆదాయ పన్ను జీఎస్టీలపై బాధతున్న మొత్తం ఎంత ఉంటుందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి పెట్రోల్ ధరలు కూడా ఒక కారణం. ఈసారి ఎన్నికల సమయానికి అంతకంటే దారుణ పరిస్థితి బీజేపీకి రాబోతుందని అంటున్నారు. బీజేపీని తరిమి కొట్టడానికి పెట్రోల్ దెబ్బకి పెట్రోల్ లెక్కలే చాలా కష్టంగా ఉన్నాయని అంటున్నారు. మీరు ఈ మధ్యకాలంలో పెట్రోల్ కొట్టించుకునే ఉంటారు కదూ, ఏ రేంజ్లో మీ రాష్ట్రంలో లేదా మీ ప్రాంతంలో పెట్రోల్ ధరలు ఉన్నాయో మాకు చెప్పండి. మీ రియాక్షన్లో అది అందించండి. పెట్రోల్ ధర 70 ఉందా, 68 ఉందా, 69 ఉందా, 72 ఉందా, 75 ఉందా, ఈ రకంగా ఎందువల్ల ఉంటుంది, ఎంత తగ్గితే మీకు బెనిఫిట్, మీకు 65 ఉంటే బాగుంటుందా, లేక 70 వరకు ఉన్నా ఓకేనా అనేది మీ రియాక్షన్గా మాకు తెలపండి. ఒక ఓటర్గా, ఒక సామాన్య మానవుడుగా ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయం తెలిపేటువంటి బాధ్యత హక్కు మీకు ఉంటాయి. ఇలాగే కనుక కొనసాగితే పెట్రోల్ ధరలు ఇలాగే నానాటికి పెరుగుతుంటే బీజేపీ ప్రభుత్వం పడిపోతుందని అందరూ అంటున్నారు. అందుకే మీరు కూడా మీ యొక్క రియాక్షన్గా డౌన్ డౌన్ బీజేపీ అంటూ ముక్తకంఠంతో తెలపండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.